వీవర్స్కి నమస్కారం లోగ్లోకి స్వాగతం కొండలు బిందెలు తెపేలాలు బద్దలు కొట్టేసిన స్వాతి స్వాతికి రాజుకు మధ్య పుల్లలు పెట్టాలనుకునే వారికి చెప్పుతో కొట్టినట్టు వివరణ ఇచ్చింది గడసరి స్వాతి మొత్తానికి కొండ బద్దలు కొట్టేసింది ఆమె అంటే రాజు ఆళ్ళగడ్డ విషయంలో తాను ఏ నిర్ణయం తీసుకోబోతోంది చాలా స్పష్టంగా చెప్పేసిందనమాట ఇంతకీ కుండబద్దలు కొట్టినట్టు నిజం ఆమె చెబితే ఆ పెంకులు ఏరుకునే వాళ్ళు కొందరుంటారు లేదు ఇంతకీ ఒక ఛానల్కి ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పిందంటే మీకేం మీరు ఈ విషయాన్ని పట్టుకుని వీడియోలు చేసుకుంటూ ఒక సంవత్సరం వరకైనా ఉంటారు ఆ తర్వాత మర్చిపోతారు మరి ఆ తరువాత నాశనం అయ్యేది నేను నా పిల్లలమే కదా అన్నది అర్థం కాలేదా స్వాతి సైడ్ నుండి అయితే రాజుకి ఇక ఏ ఇబ్బంది ఉండకపోవచ్చు అయితే కొందరు రెచ్చగొట్టిన విధానానికి నేను రాజుకి విడాకులు ఇద్దాం అనుకున్నాను అని కూడా ఆమె చెప్పింది అంటే తెలివిగా రోజు వీడియోలు చేస్తూ చూస్తూ ఉండే స్వాతి కూడా ట్రాప్లో పడిందనమాట ఏమైతే తిరిగి వాస్తవాలు గ్రహించి మంచి నిర్ణయమే తీసుకుంది కానీ ఆమె స్టేట్మెంట్లో ఒకటే ఒకటి మనం భయపడేలా ఉంది ఈ సంగతిని మీరు ఇలాగే ఒక సంవత్సరం అయినా చూస్తారు అంది అదే పట్టించుకుంటారు ఆ తర్వాత మర్చిపోతారని అందామే అమ్మో ఈ ఇష్యూని ఇంకా సంవత్సరం సాగదీసే అవకాశం ఉందా ఇప్పటికే జనాలకి గుండె గులాబ్ జామ్ అయిపోతుంది సంవత్సరం పాటు ఇదే న్యూస్ చూస్తే గుండె గులాబ్ జామ్ కాదు గుండె ఒక్కసారి గుటుక్కుమంటది అయినా ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది యూట్యూబ్లో చూస్తే కొన్ని వీడియోల మీద స్వాతి రాజును వదిలేసింది నాకు బిర్యానీ చేసి పెట్టింది ఇలాంటి తంబనైల్స్ కొన్ని కనబడుతున్నాయి చూస్తుంటే స్టేషన్లోంచే రాజు ఈ తమ్మనైల్స్ పంపుతున్నాడా అలా అనిపిస్తుంది మరి ఏంటి ఏంటి అసలేంటి తమ్మనైల్స్ అని జనాల డౌట్ ఇంతకీ స్వాతి మళ్ళీ రాజుని ఇంటికి రానియడం కరెక్టేనా అంటే మాత్రం మనం ఒక సంగతి గట్టిగా గుర్తెట్టుకోవాలి మొగుడు మైలుపడ్డాడని ప్రతి ఆడది మగోళ్లను వదిలేయటం మొదలు పెడితే మన దేశంలో సగం మందికి పైగా మగాళ్ళు ఏ పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో పారిపోవాల్సి వస్తుంది ఇతర దేశాల్లో అయితే మొత్తం ఖాళీ చేయాల్సి వస్తుంది దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి